ఆస్టియోపోరోసిస్ వ్యాధి సైలెంట్ కిల్లర్ లాంటిది. వయసు పెరిగే కొద్దీ ఎముకలు గుల్లబారి సులువుగా విరిగిపోవడాన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు. ఈ వ్యాధి శరీరంలో సైలెంట్ గా మొదలై లక్షణాలు ఏమీ కనిపించకుండానే చిన్న దెబ్బలకే ఎముకలు విరిగిపోతాయి. ఒకప్పుడు వృద్ధాప్యంలో మాత్రమే వచ్చే ఈ సమస్య మారిన జీవనశైలి కారణంగా పోషకాహారం తీసుకోకపోవడం, వ్యాయామం చేయడానికి వీలు లేకపోవడం, ఎక్కువసేపు కూర్చొని విధులు నిర్వర్తించవలసి రావడంతో ఊబకాయం కూడా తోడై ఆస్టియోపోరోసిస్ సమస్య యుక్త వయసులోనే వస్తుంది. మరి ఈ సమస్య నుండి బయటపడాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి జీవనశైలిని అలవర్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. శరీరాన్ని నిలబెట్టేవి ఎముకలే. ఇవి బలంగా ఉంటేనే నిటారుగా నిలుస్తాం, ఎంత దూరమైనా వేగంగా నడిచేస్తాం, పెద్ద బరువులనైనా అలవోకగా ఎత్తేస్తాం. అదే ఎముకలు బలహీనపడితే, లోపలంతా చెదలు పట్టినట్టుగా బోలుబోలుగా అయిపోతే చిన్నపాటి కుదుపులకే విరిగిపోతాయి, సరిగా అతుక్కోవు కూడా. ఆస్టియోపోరోసిస్ ఇలాంటి చిక్కులే తెచ్చిపెడుతుంది. కొందరిలో దగ్గు, తుమ్ము, హఠాత్తుగా పక్కలకు తిరగడం వంటి వాటితో తలెత్తే కుదుపులను ఎముకలు తట్టుకోలేవు, అంత బలహీనంగా మారిపోతాయి. ఆస్టియోపోరోసిస్లో తరచూ తుంటి, వెన్నెముక వంటివి విరగటం చూస్తుంటాం. అందుకే దీనిపై అవగాహన కలిగి ఉండటం అవసరం. ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు పలచపడటం. ఎముకలు పలచపడటం అంటే కాల్షియం లోపించి మనకి కాల్షియం డిపాజిషన్ మనకి బోన్ మ్యాట్రిక్స్లో లేకపోవటం అనమాట. తర్వాత బోన్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఒక జల్లడిలాగా ఉంటుంది, ఆ ప్రోటీన్ మ్యాట్రిక్స్ కూడా డెఫిషియన్సీ ఉంటే ఆస్టియోపోరోసిస్ వస్తుందన్నమాట. మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఒక డిసీజ్ ఉంటుంది, అంటే కీళ్ళవాతము అంటారనమాట. ఈ కీళ్ళవాతంలో కూడా మనకి ఆస్టియోపోరోసిస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అలానే కొన్ని థైరాయిడ్ హార్మోన్, ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అంటే ఏంటంటే గ్రంథుల కణాలు కొంచెం పారాథైరాయిడ్ హార్మోన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఇలా కొన్ని ఎండోక్రైన్ డిసీజెస్లో కూడా ఆస్టియోపోరోసిస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటి, దానికి అసలు ఎందుకు మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే, ఆస్టియోపోరోసిస్ మనకి ఎక్స్రేలో కూడా క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. మనకి మంచి ఎక్స్రే తీసుకుంటే ఆస్టియోపోరోసిస్ మనకి ఎక్స్రేలో కూడా క్లియర్గా కనిపిస్తుంది. దాని మూలంగా మనకి వచ్చే నష్టాలు ఏంటంటే, తట్టుకొని మీరు పడితే కూడా చిన్నగా ఏం లేదండి, కాఫీ కప్పు టేబుల్ పైన పెడదామని లేచాను, పంచె తట్టుకొని మళ్ళీ కుర్చీలో కూర్చున్నాను, అంతే. హిప్ ఫ్రాక్చర్ అవ్వటానికి కొద్ది క్షణాలే పడుతుంది అన్నమాట. దాంతో మనకి ఎన్నో అవస్థలు ఉంటాయి. దాన్ని హిప్ రీప్లేస్మెంట్ చేయటము, తర్వాత రొకాంట్రిక్ ఫ్రాక్చర్ అయితే దాన్ని మనం పిఎఫ్ఎన్ అని ఒక పెద్ద అంటే లైక్ నెయిల్ లోపలికి పంపించి నెక్ని ఫిక్స్ చేయటము, ఇలాంటివన్నీ ఉంటాయి. అవన్నీ హిప్ ఫ్రాక్చర్స్ అన్నమాట. ట్రివియల్ ఫాల్ అంటాం అన్నమాట. ట్రివియల్ ఫాల్ అంటే ఏంటంటే కొంచెం తట్టుకొని కింద పడితే ఫ్రాక్చర్ అయిపోతాయి అన్నమాట. వృద్ధుల్లో ఎముక సాంద్రత తగ్గిపోవటంతో ఈ సమస్య వస్తుంది. ఈ వ్యాధి ఎక్కువగా మహిళల్లో కనిపిస్తుంది. తుంటి, వెన్నెముక, మణికట్టు ఫ్రాక్చర్లయ్యే అవకాశాలు పెరుగుతాయి. ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వారిలో, పౌష్టికాహార లోపం ఉన్నవారిలో ఎక్కువగా ఈ వ్యాధి కనిపిస్తుంది. ఇదే సమయంలో ఆస్టియోపోరోసిస్ వ్యాధికి గురైతే ఎముకలు గుల్లబారిపోయి విరిగిపోతుంటాయి. చిన్న దెబ్బ తగిలినా ఎముకలు విరిగి చాలా సమస్యలకు కారణమవుతుంది. కాల్షియం మరియు విటమిన్ డీల లోపం కూడా ఎముకలు బలహీనపడటానికి ఒక కారణం కావచ్చు. హైపర్ పారాథైరాయిడిజం ఉన్నప్పుడు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, సీఓపీడీ వ్యాధికి గురైనప్పుడు, అధిక మద్యపానం, సిగరెట్లు తాగటం, కొన్ని రకాల మందుల వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రారంభ దశలో గుర్తించటం కష్టం కావటం వల్ల ఎముకలకు నష్టం వాటిల్లుతుంది. ఆస్టియోపోరోసిస్ ఉన్నవారికి ఎముకల్లో నొప్పి ఎక్కువగా ఉంటే మణికట్టు, వెన్నెముక, తుంటి ఎముక భాగాలను బోన్ డెన్సిటీ మీటర్ ద్వారా పరీక్షిస్తారు. ఆస్టియోపోరోసిస్ రాకుండా జాగ్రత్తలు ఏంటంటే, మీరు రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవాలి. డెక్సా స్కాన్ ఈజ్ ద మెయిన్ ఇండికేటర్ ఫర్ ఆస్టియోపోరోసిస్ అన్నమాట. డెక్సా స్కాన్లో మనకి క్లియర్గా తెలుస్తుంది. అలానే రిమోట్ ప్లేసెస్లో ఉండే మీరందరూ డెక్సా స్కాన్ మీకు అందుబాటులో ఉండదు. మీరు ఎవరికైతే కాల్షియం లోపించి ఎముకలు నొప్పులు ఉండి తర్వాత చిన్న చిన్న ఫ్రాక్చర్స్ అవుతుంటాయో వాళ్ళు హయ్యర్ సెంటర్కి వచ్చి డెక్సా స్కాన్లు ఇలాంటివి చేయించుకోవాలన్నమాట. కాల్షియం ఎంత ఉందో వెంటనే మనం చెక్ చేయించుకోవాలి. కాల్షియం మనకి తక్కువగా ఉన్నప్పుడు వెంటనే కాల్షియం సప్లిమెంటేషన్స్ తీసుకోవాలి. తర్వాత మనకి ఈ ఆస్టియోపోరోసిస్కి చాలా మంచి డ్రగ్స్ వచ్చినాయి అన్నమాట.
ఈ ఆస్టియోపోరోసిస్ అనేది ఏంటంటే ఎముకల్లో కంటిన్యూస్గా ఆస్టియోక్లాస్టిక్ యాక్టివిటీ అంటే ఏంటంటే ఎముకని పలచబడేలాగా చేయటం అన్నమాట. ఆస్టియోక్లాస్టిక్ యాక్టివిటీ ప్లస్ ఆస్టియోబ్లాస్టిక్ యాక్టివిటీ, ఎముకలు గట్టిపడటానికి ఒక యాక్టివిటీ ఉంటుందన్నమాట. ఈ రెండు యాక్టివిటీస్ సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటాయన్నమాట. ఎలా అంటే రెండు రకాల డ్రగ్స్ ఉంటాయన్నమాట. ఒకటి ఆస్టియోపోరోటిక్ యాక్టివిటీ, ఆస్టియోక్లాస్టిక్ యాక్టివిటీని తగ్గించేవన్నమాట. అంటే ఏంటంటే ఎముకల టర్నోవర్ని తగ్గించే యాక్టివిటీని ఆ మందులు ఎలంటనేట్ అని, జొలంటనిక్ యాసిడ్ అని ఇవన్నీ ఉంటాయన్నమాట. అవి సప్లిమెంట్ చేస్తాము. ఇంకోటి ఏంటంటే ఆస్టియోబ్లాస్టిక్ యాక్టివిటీని ఇంప్రూవ్ చేయడానికి అన్నమాట. అంటే ఏంటంటే ఎముకల్లో గట్టిపడటానికి యాక్టివిటీని ఇంప్రూవ్ చేయటం అన్నమాట. మీకు ఒక రిస్ట్ దగ్గర ఫ్రాక్చర్ అయినా, కాలి దగ్గర ఫ్రాక్చర్ అయినా, అంటే పెద్దగా ఇంపాక్ట్ ఏం లేకుండా, అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఇలాంటివి కాకుండా, మీరు ట్రివియల్ ఫాల్ కొంచెం దెబ్బ తగిలి మీ ఎముకలు ఇరిగితే మీరు వెంటనే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి డెక్సా స్కాన్ చేయించుకొని సరైన మందులు వాడుకోవటం చాలా మంచిది. సరైన జీవనశైలిని అనుసరించటం వల్ల ఆస్టియోపోరోసిస్ను నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఎముకలు బలహీనపడటం ఉన్నట్టుండి మీద పడేది కాదు, దీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం ముఖ్యం. బరువులు ఎత్తే, కండరాలను బలోపేతం చేసే, శరీర నియంత్రణకు తోడ్పడే వ్యాయామాలు మేలు చేస్తాయి. ఎముకల ఆరోగ్యానికి కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్ అత్యవసరం. పాలు, పెరుగు, మజ్జిగ వంటి వాటితో కాల్షియం లభిస్తుంది. రోజూ కాసేపు ఒంటికి ఎండ తగిలేలా చూసుకుంటే విటమిన్ డి పొందొచ్చు. బరువు అదుపులో ఉంచుకోవటం మంచిది. ఎముకలు గుల్లబారటానికి దోహదం చేసే కారకాలను గుర్తిస్తే డాక్టర్ల దృష్టికి తీసుకెళ్లాలి. ఆస్టియోపోరోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయితే కనీసం 2-3 సంవత్సరాల పాటు చికిత్స తీసుకోవాలి. చాప కింద నీరులా తన పని తాను చేసేస్తూ తీవ్ర ప్రభావం చూపే ఆస్టియోపోరోసిస్ వ్యాధిపై ముందు నుంచే జాగ్రత్త పడడం చాలా మంచిది. వయసు మళ్లిన వారు అప్రమత్తంగా ఉండడం మరింత అవసరం.